గారు నేను మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారితోనే పలు దఫాలుగా నాలుగైదు నెలల నుండి మేము చర్చలు జరిపినాం. అయితే వారు ఆ రోజు ఒక మాట అన్నాడు, అన్నా నా అంతలో నేను నిర్ణయం తీసుకొని పోతే నా రాజకీయ అవసరాల కోసం పార్టీ వీడినట్టు లేదా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చర్చ జరుగుద్ది, ఆ విధంగా కాకుండా ఈరోజు నేను ఇంత వాడిని అవ్వడానికి కారణమైన రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో నా గుర్తింపు రావడానికి ఖమ్మం జిల్లా ప్రజలు ముఖ్యంగా యువత కారణం. వాళ్ళందరి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, అప్పటి వరకు నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి వారు నాతో అనడం జరిగింది. అయితే అప్పుడు నేను అనుకున్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాల వల్ల రాష్ట్రంలో అధికార పార్టీలనే ఉంటే తనకు ప్రయోజనం ఉంటుందని ఏమన్నా ఆలోచన చేస్తున్నాడేమో అని మొదట అనుకున్నా. కొంత దూరం పోయిన తర్వాత మధ్యలో మళ్ళొకసారి మాట్లాడినప్పుడు అన్నా నేను ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని నియోజకవర్గాల వారీగా ప్రజలు కార్యకర్తలు అభిమానుల అందరితోని అభిప్రాయ సేకరణ చేస్తున్నా, నాకు ఇంకొంత సమయం కావాలా, కొంత సమయం తర్వాత నిర్ణయం తీసుకుంటానని మళ్ళీ చెప్పింది. అప్పుడు అనుకున్న టీవీలలో పేపర్లలో కేంద్ర ప్రభుత్వంలో ఉండే పార్టీ వారిని రమ్మని ఒత్తిడి చేస్తుంది, వారు ఒకవేళ అందులోకి వెళ్తే ఇంకా వ్యాపారంను విస్తరించుకోవచ్చనే మన ఆలోచన చేస్తుండేమని అనుకున్నా. ఫైనల్గా వారే మీ అందరి అభిప్రాయం తీసుకొని మీ ఆలోచన మేరకు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి తనకు కష్టమైన నష్టమైన రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినా నేను ఇంతగా ఎదగడానికి ఉపయోగపడ్డ ప్రజల యొక్క అభిప్రాయము కాంగ్రెస్ పార్టీలో చేరమని 80% ప్రజల అభిప్రాయము నాకు వచ్చింది, ఇప్పుడు నేను మీతోని కలుస్తానని మాట్లాడతానని శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా నాకు సమాచారం అందించారు. ఆ తర్వాత నేను వారిని వెళ్ళి కలిసిన అప్పటికి కూడా 2-3 రకాల ఆలోచనలు నాలో ఉండే, మాట్లాడిన తర్వాత వారు నిర్ణయం తీసుకుంటారో లేదో అని. కానీ వారు విస్పష్టంగా ఈరోజు ఈ ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏ మేలు జరుగుతుందో ఆ విషయం కోసము ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా భరిస్తా అని చెప్పి వారు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఢిల్లీకి వచ్చి మల్లికార్జున్ ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని, శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని, కేసీ వేణుగోపాల్ గారిని కలిసి స్పష్టంగా నేను నా మిత్ర బృందము జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా గురునాథ్ రెడ్డి గారి పెద్దలు కొడంగల్ మాజీ శాసనసభ్యులు అరికల్ నరసారెడ్డి గారు ఇంకా చాలా మంది ముఖ్యమైన నాయకులందరం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు, శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం మాకు వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాము అని చెప్పి పైన ఢిల్లీ పెద్దలకు చెప్పడం జరిగింది. వారు మాట్లాడిన విధానం వారు వ్యక్తపరిచిన ఆలోచనలతోని మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు పూర్తి విశ్వాసాన్ని ప్రకటించి నాకు సిఎల్పి గారికి ఆదేశాలు ఇచ్చారు. జూలై 2 తారీఖు నాడు ఖమ్మం పట్టణానికి మేము వస్తున్నాము, తెలంగాణ జనగర్జన అద్భుతమైన సభ పెట్టండి, ఆ వేదిక మీద నుంచే తెలంగాణ వదిలించడానికి అక్కడి నుండే సమర శంకారావం ఊదుదము అని చెప్పి అధిష్టానం మాకు ఆదేశాలు ఇచ్చింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ఏర్పాట్లను నేను, మధుయాస్ గారు, పెద్దల హనుమంతరావు గారు, మహేష్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి గారు, బలరాం నాయక్ గారు, సీతక్క గారు, కోడే మీరయ్య గారు, పెద్దలు చంద్రశేఖర్ గారు, రాజయ్య గారు, మేమందరం ఇక్కడికి వచ్చినాం. నేను అనుకుని వచ్చేటప్పుడు చాలా సూచనలు సలహాలు ఇవన్నీ అటు ఇటు ఇటు అటు మార్చాలని చెప్పాల్సి వస్తుందేమో, ఎందుకంటే అంత పెద్ద సభ కాంగ్రెస్ చేసింది సీనానకంత, మరి దాని పట్ల ఎంత పట్టుందో లేదో అని. కానీ ఇక్కడికి వస్తే ఒక పూచిక పుల్లను కూడా ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టాల్సిన అవసరం లేకుండా సూచన లేకుండా పకడ్బందీగా
అద్భుతంగా ఈ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లను సమీక్షలో 100కి 100% తెలంగాణ కాంగ్రెస్ సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక జన సమీకరణ గురించి ఉండరా నాయన. ఇంతకుముందే సీనాన్న చెప్పాడు, నష్టాలలో ఉన్న ఆర్టీసీకి 2 కోట్ల రూపాయలు కట్టి ఈడ వచ్చే లక్షలాది మంది ఖమ్మం జిల్లా ప్రజల్ని ఇక్కడ తెచ్చుకోవడానికి, నష్టపోతున్న కార్మికులకు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన ఆర్టీసీ 50,000 కార్మికులకు ఎంతో కొంత సహాయం అందుతుందని చెప్పి వారు దాదాపుగా 1500 బస్సులను 2 కోట్ల రూపాయలు చెల్లించి కిరాయి తీసుకోవాలనుకున్నారు. మొదట్లో ఇస్తామని, రెండోసారి ఇవ్వాలనుకుంటున్నామని నిన్న మేము ఇచ్చే పరిస్థితి లేదు సార్, శివరాసన్ మా మీద కన్నెర్ర చేస్తున్నాడని చెప్పారు. శివరాసన్ కన్నెర్ర చేసి బస్సులు ఆపిండొచ్చు, కొన్ని బండ్లను ఆర్సీ బుక్కులు గుంజుకొని రాకుట చేయొచ్చు, కానీ లక్షలాది మంది ఖమ్మం జిల్లాలో బోడు భూముల కోసం కొట్లాడేటోళ్ళు, రైతు గిట్టుబాటు ధర కోసం బేడీలు వేసుకున్నోళ్ళు, సామాజిక స్పృహతోని ఉద్యమాలు చేసిన వాళ్ళు ఈ జిల్లాలో లక్షలాది మంది ఉన్నారు. అందుకే నాకు సంపూర్ణంగా ఇంతకుముందు ఆ వెనకాల నుంచో మిత్రుడు అంటుడు, బస్సులు ఇస్తలేరంటే బస్సులు ఎందుకన్నా మాకు కాళ్ళు లేవా అని. ఇవాళ బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆటోలైనా కార్లైనా సైకిల్ మోటార్లైనా ఏది లేకపోతే నడుచుకుంటైనా, ఎందుకంటే ఈ జిల్లా మీ నాయకుడు బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి 107 రోజులు 1000కి పైగా కిలోమీటర్లు నడిచింది. జూలై 2 నాడు 10-15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడవడానికి ఖమ్మం యువకులు ఎవ్వరు వెనక్కి పోతారని మేము అనుకుంటలేము. ఒకవేళ సన్నాసులు అనుకుంటే 2 తారీఖు రాత్రి నిండా దాగి మొత్తం ఏడ్చుకుంటా వండుకోవాల్సి. ఒకవేళ మీరు రాకుంట గోడలు కడితే మా యువకులు దుంకొస్తారు, ఒకవేళ రాకుంట మీరు అడ్డుకుంటే మిమ్మల్ని తొక్కుకుంటూ వస్తారు. నాకు స్పష్టంగా ఖమ్మం జిల్లా యువకుల పట్ల నమ్మకం ఉంది. మీరు అడ్డుగోడలు కడితే దూకొస్తారు, మీరే అడ్డుపడితే తొక్కుకుంటూ వస్తారు. లక్షలాది మంది ఈ గ్రౌండ్ లో జూలై 2 నాడు హాజరవుతారు. నేను ఒక్కటే సవాలు విసిరదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి, టీఆర్ఎస్ అలియాసు బీఆర్ఎస్ అధ్యక్షునికి, ఆనాడు నువ్వు జాతీయ సభవెట్టినని జాతీయ నాయకులను పిలుచుకొని ఖమ్మం జిల్లాలో పెద్ద సభ పెట్టిన దేశానికి ఏదైతే చెప్పాలని ప్రయత్నం చేసినో, నువ్వు లెక్క కట్టుకొని నీ 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 సభలో ఉన్న అందరి తలకాయ లెక్క కట్టుకో, అట్టకెళ్ళి ఇట్టకెళ్ళి బస్టాండ్లలో ఎవడని ఊరికి పోయేటోళ్ళు వాళ్ళని కూడా నీ ఖాతాలో వేసుకో. వాళ్ళకంటే 10 తలకాయలు ఎక్కువనే తెచ్చే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ నిర్వహిస్తాకో. కేసీఆర్ నువ్వు లెక్క కట్టుకో, ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నావు మీరు లెక్క పెట్టుకొని. మీరు వీడియోలు తీసాయనకు వంపూరి, మీరు పెట్టుకున్న జాతీయ నాయకులను పిలిచి జాతీయ పార్టీగా ప్రకటించి మీరు పెట్టుకున్న సభ కంటే ఎక్కువ మంది ఈ సభలో కదం దొక్కుతారు. ఇక్కడి నుంచే ఖమ్మం సభ నుంచే టీఆర్ఎస్ కు సమాధి కట్టబోతున్నాం. ఖమ్మం జిల్లాలో మా అక్క రేణుకమ్మ బట్టి గారు 2 కళ్ళు, మా సీనాన్న 3వ కన్ను, శివుడు 3వ కన్ను తెరిస్తే పెద్దలు పురాణాలలో చెప్పిండ్రు, శివుడు 3వ కన్ను తెరిసిందంటే భస్మమైపోతారని. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని పతనం చేసే వరకు, పాతాళంలోకి తొక్కే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా అండగా నిలబడి ఇక్కడి కార్యకర్తల్ని ఆదుకుని, పాత కొత్త లేదు, వారు మన కుటుంబ సభ్యుడు,
వారికి మనం మనకు వారు పాత కొత్త లేదు. మా దుర్గాకు మా పోడెం వీరన్నకు ఈ ప్రాంతంలో ఉండే ప్రతి కార్యకర్తకు శ్రీనివాసరెడ్డి తరఫున బట్టి విక్రమార్క గారి తరఫున నేను మాట ఇస్తున్నా. ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం, మిమ్మల్ని ఆదుకుంటాం. ఎవరికి నష్టం జరగకుండా, ఎవరికి కష్టం జరగకుండా కష్టపడి భుజాలు కాయలు కాసే విధంగా జెండాలు మోసిన వాళ్ళను కాపాడుకుంటాం, కడుపులో పెట్టి చూసుకుంటాం. రాబోయే ప్రభుత్వం మనది. వచ్చే December 9 నాడు సోనియా గాంధీ గారి జన్మదినం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన. మన కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఉంటుంది. ఆ రోజు నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకొని కడుపులో పెట్టి చూసుకునే బాధ్యత ఇవాళ మీరు నష్టపోయిన దానికి పదింతలు మిమ్మల్ని బాగు చేయడానికి, మీకు సంక్షేమ ఫలాలు అందించడానికి, మీరు అభివృద్ధి పదంలో నడిపించడానికి మేమందరం బాధ్యత వహిస్తాము. ఖమ్మం జిల్లా ప్రజల విఘ్నులు ఇంతకుముందు డీసీసీ ఆఫీసులో చెప్పిన తెలంగాణ అంతా కేసీఆర్ వెనకాల నిలబడ్డా. 2014లో ఒక్కనే గెలిపించారు, 2018లో ఒక్కనే గెలిపించారు. అంటే చంద్రశేఖర్ రావు దొంగ లంగ మోసగాడని మొట్టమొదట ఖమ్మం జిల్లా ప్రజలు గుర్తించారు. ఈసారి ఆ ఒంటికన్ను శివరాసన్ కూడా గెలవడు. 10కి 10 ఖమ్మంలో మీరు గెలిపించండి, 180 సీట్లు మేమందరం కలిసి రాష్ట్రంలో గెలిపిస్తామని ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు తెలియజేస్తూ అందరినీ సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి నాయకులందరూ ఇక్కడనే ఉంటారు. హనుమంత అన్నను 3 రోజులు ఇక్కడనే మీకు అండగా నిలబడమని చెప్పిన హనుమంత అన్న సీనన్నకు తోడుగా ఇక్కడనే ఉంటాడు. మా ముఖ్య నాయకుడు వేదిక మీద ఉన్నోళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఆ లిస్టు సీనన్నకి ఇస్తా. స్థానికంగా సమన్వయం చేసుకొని జన సమీకరణం మాకు అవసరం లేదు. వచ్చే జనాలను స్ట్రీమ్ లైన్ చేసి పంపించాలి. ఎందుకంటే గ్రౌండ్ లోకి వచ్చేటప్పుడు ప్రభుత్వం కల్పించే అడ్డంకులను అభ్యంతరాలను అధిగమించడానికి సమన్వయం చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఉండే అందరు కీలకమైన నాయకులను ఇక్కడ నియమించడం జరిగింది. సురేష్ శెట్ గారు, మల్లు రవి గారు, ఉబేదుల్లా కోత్వాల్ గారు, సీతక్క గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, ఆది శ్రీనివాస్ గారు, సత్యనారాయణరావు గారు, విజయరమణారావు గారు, సుభాష్ రెడ్డి గారు, రామరెడ్డి మల్లరెడ్డి రామరెడ్డి గారు, బలరామ్ నాయక్ గారు, వీళ్ళందరినీ ముఖ్యమైన నాయకులందరినీ వాళ్ళందరినీ చూసుకోవడానికి మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసీసీ నుంచి రోహిత్ చౌదరి గారు, రాజయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు అందరు ఇక్కడ ఉండే కార్యకర్తలను సమన్వయం చేసుకొని ఇక్కడికి వచ్చే జనాలను ఎవరికి ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం ఉన్నాం. మీడియా మిత్రులను కూడా సమన్వయం చేసుకోవడానికి చామల్ కిరణ్ గారు ఉన్నారు. పీసీసీ నుంచి కూడా సమన్వయం జరుగుద్ది. ఢిల్లీ నుంచి కూడా జాతీయ మీడియాకు సంబంధించిన 30 మంది పాత్రికేయ మిత్రులు ఇవాళ మీ ఖమ్మం వస్తారు. మీరు ఒక్కటి ఆలోచన చేయండి, ఢిల్లీలో ఉండే మీడియా మొత్తం, జాతీయ మీడియా మొత్తం ఇవాళ ఖమ్మంకి వస్తుంది. అంటే ఢిల్లీ ఖమ్మం వైపు చూస్తుంది. ఢిల్లీని శ్రీనివాస్ రెడ్డి గారి గొప్పతనం. ఆత్మీయ సమ్మేళనాలు చేసినప్పుడు చెప్పాడు, నేను చేరే పార్టీ కండువా జెండాను ఖమ్మం గడ్డ మీదనే పట్టుకుంటా, ఖమ్మం గడ్డ మీదనే కప్పుకుంటాను. మీకు ఇచ్చిన మాటను వారు నిలబెట్టుకున్నారు. జాతీయ నాయకత్వం కూడా వారి సూచనను వారి ఆలోచనను ఆమోదించి ఇక్కడికి రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మిత్రులందరినీ ఇక్కడ ఈ విజయవంతం చేసి తద్వారా ఈ ఖమ్మం గడ్డ మీద కారు గుర్తు ఉండదు, ఖమ్మం నుంచి సరాసరి బంగాళాఖాతంలో ఇసిరేస్తామని చెప్పి ఇక్కడున్న కార్యకర్తలు శ్రమించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఒక్క నిమిషం, ఏ దోపిడీ దుర్మార్గం ప్రజలకు వివరించినాం. 100కి 100% ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం. అంతకంటే అధునాతనమైన సాంకేతిక నైపుణ్యం ఉండి ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు,
బోడు భూములు పట్టాలు ఉన్న వాళ్ళకి నష్టం జరగకుండా నూతన విధానాన్ని తీసుకొస్తాము. రెండవది ఈ జూలై 2 తెలంగాణ జనగర్జన ఇయాలనే విజయవంతం అయిపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నాడన్న మరుక్షణం బోడు భూముల పట్టాలు వంచుతానని ముఖ్యమంత్రి బయలుదేరాడు. తొమ్మిదేళ్ల నుంచి వాళ్ళ పోరును వాళ్ళ పోరాటాన్ని వాళ్ళ దుఃఖాన్ని పట్టించుకొని చంద్రశేఖర్ రావు ఇవాళ మంట మంట అనుకుంటా బిర్రలకు కాళ్ళు జరిగేటట్టు పరిగెత్తుకొచ్చి ఇవాళ పోడు భూముల పట్టాలు వంచుతున్నా అంటే శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరిక వల్ల గిరిజనులకు పోడు భూముల పట్టాల వాళ్లకు లాభం జరిగింది. రేపు సభ తర్వాత ఇంకా పేదలకు అన్ని రకాలుగా ఇన్ని రోజులు చేసిన మోసాన్ని పక్కన పెట్టి పేదల కోసం పరిగెత్తే పరిస్థితి వస్తుంది. ఫామ్ హౌజ్లో వండుకున్న సీఎం ప్రగతి భవన్లకు తెచ్చినాం, ప్రగతి భవన్లో వండుకున్న సీఎంను సచివాలయానికి తెచ్చినాం, సచివాలయంలో కూర్చునే సీఎం ఇవాళ ఖమ్మం జిల్లాలో పోడు భూముల దారి పట్టింది. దీనికి అంత కారణం ఖమ్మం జిల్లాలో తెలంగాణ జనగర్జన ఏదైతే జరుగుతుందో, రాజకీయ పునరేకీకరణ ఏదైతే జరుగుతుందో అది చంద్రశేఖర్ రావు పతనానికి పునాదులు వేస్తుంది. మేము రైతు బంధు విషయంలో మిత్రమా రైతు సంఘర్షణ సభ వరంగల్లో పెట్టి రైతు డిక్లరేషన్ పేరు మీద ఈ సన్నాసి 10,000 ఇస్తుండే సంవత్సరానికి మేము 15,000 ఇస్తామన్నాము, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. కాబట్టి మేము వస్తే రైతు బంధు 15,000 రూపాయలు అవుతుంది, కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయలు భూమి లేని నిరుపేదలను కూడా ఆదుకునే ఆలోచనతోనే ఆ సన్నాసులకు ఒకవేళ లేకపోతే మా హనుమంతన్నను పంపిస్తే, ఎందుకంటే మా హనుమంతన్న రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే వైస్ ప్రెసిడెంట్, మా హనుమంతన్నను ప్రగతి భవన్ కు పంపిస్తా, మా వరంగల్ రైతు డిక్లరేషన్ మొత్తం చదివి వినిపిస్తాడు, వాళ్లకు ట్యూషన్లు చెప్తాడు, అందులో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉంది. లేదు, ఆయన మోసం చేసిన ఈయనే లేదు, ఇది కూడా శాంపిల్ గవర్నమెంట్. ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కలిసి శాంపిల్స్ చూపించేసి రాష్ట్రమంతా దోషిడు. మిషన్ భగీరథ 2 ఊర్లలో నీళ్ళు ఇచ్చి శాంపిల్ కింద దోషించు, ఉద్యోగాలు ఒక 4 ఇచ్చి అందరికి ఇచ్చిన అని చెప్పాడు. ఈ గవర్నమెంటే శాంపిల్ గవర్నమెంట్. సో 2 బెడ్రూమ్ సో కాబట్టి ఆయన ఏది కూడా ఆరంభ శూరత్వమే, కొసేళ్ల దాకా చంద్రశేఖర్ రావు సంసారమే చెయ్యడు. ఆయన ఏం అందియాడు, మా పోరాట ఫలితమే పోడు పట్టాలు వచ్చినాయి. దళిత గిరిజన దండోర తీసుకొని మేము పోడు పట్టాలు ఇస్తావా లేదా బిడ్డ అని రోజు ఎంబడి పడితేనే మంత్రివర్గ ఉపసంగం వేసిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరుతుండు బట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1,000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసిండు. అక్కడ పోడు భూముల సమస్యలు, నేను 33 నియోజకవర్గాల యాత్ర పేరు మీద రైతుల దగ్గరికి వెళ్ళిన, మీకు అందరికీ తెలుసు మహబూబాబాద్ పార్లమెంటు, వరంగల్ పార్లమెంటు, కరీంనగర్ పార్లమెంటు, నిజామాబాద్ పార్లమెంట్, ఇవన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళి తిరిగినప్పుడు ఈ సమస్యలు ప్రధానంగా వచ్చినాయి. సో మా పోరాటాల వల్లనే ఇవాళ ప్రభుత్వం కదులుతుంది, మా ఖమ్మం సభ విజయం సాధించినట్టే. ఎందుకంటే ఇవాళ బొక్కలో పండుకున్న కేసీఆర్ పుట్టలో నుంచి బయటకు వచ్చాడు. మామూలుగా ఆయన అదేందో పండుగ నాడు పాము పాలు తాగిపోయి పుట్టలు వండుకుంటుంది అంటారు కదా, నాగపంచమి నాడు నాగపాము పాలు తాగి పుట్టలు వండుతుంది కదా, ఈ పాము కూడా గట్లే మందు తాగి ఫామ్ హౌస్ లో వండుకుంటుంది. ఇవాళ ఖమ్మం సభ అనగానే 2 రోజుల ముందు ఉరికొచ్చి పోడి పట్టాలి అంటుండు. ఇన్ని రోజులు బుద్ధి ఎక్కడ పోయింది, 9 ఏళ్ళు అయింది కదా. కాబట్టి కాంగ్రెస్ నిర్వహించబోయే తెలంగాణ జనగర్జన విజయం సాధించడం మొదలుపెట్టింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడము సత్ఫలితాలను ఇస్తుంది. ఆయన కేటీఆర్ నిన్నమనేదో టీవీలో అన్నాడట, మేము టికెట్లు ఇవ్వనందుకు వాళ్ళ పార్టీ మారుతురని. ఆ సన్నాసి వాళ్ళ నాయనకు 2001 చంద్రబాబు నాయుడు మంత్రి అయినందుకే కదా పార్టీ మారింది, ఒప్పుకుంటాడా? ఆయన మంత్రి రానందుకే ఈ సన్నాసి చంద్రశేఖర్ రావు
తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిండన ఈ సన్నాసి ఒప్పుకుంటే ఇయాల సీనాన టికెట్ ఇయనందుకు పార్టీలోకి వచ్చిన నీ టికెట్ మీద గెలవలే నీ టికెట్ మీద తెలంగాణ జనగర్జన ఖమ్మం నడిగడ్డన నిర్వహించబడుతుంది అదే విధంగా ఏఐసిసి ఆదేశాల మేరకు మిత్రుడు మాజీ పార్లమెంట్ సభ్యులు మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని వారి మిత్ర బృందాన్ని కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించి 9 సంవత్సరాల చంద్రశేఖర్ రావు పరిపాలనలో ప్రజలకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేయడానికి ఆహ్వానించమని ఏఐసిసి ఇన్చార్జ్ మాణికరావు ఠాక్రే గారితో సహా నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు పిసిసి అధ్యక్షుడిగా నేను మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారితోనే పలు దఫాలుగా 4-5 నెలల నుండి మేము చర్చలు జరిపినాం అయితే వారు ఆ రోజు ఒక మాట అన్నాడు అన్నా నా అంతలో నేను నిర్ణయం తీసుకొని పోతే నా రాజకీయ అవసరాల కోసం పార్టీ వీడినట్టు లేదా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చర్చ జరుగుద్ది ఆ విధంగా కాకుండా ఈ రోజు నేను ఇంత వాడిని కవ్వడానికి కారణమైన రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఈ రోజు రాష్ట్ర స్థాయిలో నా గుర్తింపు రావడానికి ఖమ్మం జిల్లా ప్రజలు ముఖ్యంగా యువత కారణం వాళ్ళందరి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అప్పటి వరకు నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి వారు నాతో అనడం జరిగింది అయితే అప్పుడు నేను అనుకున్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి వ్యాపారాలు ఉన్నాయి